సీమాంధ్రలో మరో కాంగ్రెస్ నేత సైకిల్ ఎక్కారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే చెల్ల రామకృష్ణారెడ్డి సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో బనగనపల్లి నియోజకవర్గం నుండి గెలుపొంది ఆ సీటును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ఈ సందర్భంగా చెల్ల తెలిపారు. కమ్యూనికేషన్ విజన్ విజ్డమ్ ఉన్నటువంటి నాయకుడు నాయకత్వం వహించాలి ఇప్పుడు మన రాష్ట్రానికి కొత్తగా కాబోయే రాష్ట్రానికి అటువంటి సంపూర్ణమైన లక్షణాలు కలిగిన ఏకైక నాయకుడు మన రాష్ట్రంలో దేశానికి ఒకనాడు దిశా నిర్దేశం చేసినటువంటి నాయకుడు మన భారత దేశానికి రాజకీయంగా దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు ప్రధానమంత్రి దేశాధ్యక్షుడిని కూడా పెట్టినటువంటి శక్తి సామర్థుడు అటువంటి వారికి నేను కూడా ఆయనకు నిస్వార్థంగా ఆయన ఆయన దగ్గర పని చేయడానికి నేను సిద్ధంగా తెలుగుదేశం పార్టీలోనే వారి రాజకీయ జీవితం ప్రారంభం ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీగా పోటీ చేశారు మళ్ళీ ఈరోజు తిరిగి సొంత ఇంటికి వస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను సుస్వాగతం వారు చాలా వాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు అతను ఫోన్లో నాతో మాట్లాడారు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి మళ్ళీ సీమాంధ్ర అభివృద్ధి కావాలి అభివృద్ధి చేసిన అనుభవం మీకుంది నేను నిస్వార్థంగా మీకు సహకరించడానికి వస్తానని చెప్పి వారు చెప్పినప్పుడు మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు నేను రావడమే కాదు నూటికి 200% బనగానపల్లి గెలిపించే బాధ్యత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటానని వారు చెప్పారు చాలా ఎల్బీనగర్ బైరామల్గూడ రింగ్ రోడ్ డిఫెన్స్ కాలనీలో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం నుండి 5 రోజుల పాటు తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవంలో ఘనంగా నిర్వహించనున్నారు. దేవాలయం వ్యవస్థాపకులు మాజీ కౌన్సిలర్ ఎల్బీనగర్ మున్సిపాలిటీ వంగ మధుసూదన్ రెడ్డి వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. సద్గురు హంపి గురుపాక్ష విద్యారణ్య భారతి గారి సమక్షంలో హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కర్మన్ఘట్లోని ఉన్నటువంటి దేవాలయం బ్రహ్మోత్సవాలు 3వ బ్రహ్మోత్సవాలు రేపు మంగళవారం 11వ తారీఖు నుంచి గోపూజతను మొదలుపెట్టుకుంటే 15 రాత్రి పుష్పాభిషేకం మహాపడిపూజ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నడుస్తాం. కాబట్టి భక్తులు దాతలు ఈ దేవాలయంలో జరుగుతున్నట్టు బ్రహ్మోత్సవాలను స్వయంగా ఉంచి తొలగించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క దేవాలయం ఎల్బీ నగర్ మహేశ్వర నియోజకవర్గం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఏర్పాట్లు కూడా 50,000 మందికి రోజు 10,000 మంది చొప్పున ఆఖరి రోజు మాత్రం 50,000 మందికి భక్తులకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పావల కాయిన్ 2011 జూన్తో చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు అర్ధరూపాయి నాణం కథ కూడా కంచికి చేరడానికి సిద్ధంగా ఉంది. అర్ధరూపాయికి వచ్చే వస్తువులు చాలా వరకు లేవు, దాంతో ఈ నాణం చెల్లనిదైపోయింది. చారణ ఆటన అదేనండి పావల అర్ధరూపాయల కాయిన్లు అన్నమాట. 25 పైసల కాయిన్స్ 2011 జూన్ నుంచి చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు తాజాగా 50 పైసల నాణం కథ కూడా కంచికి చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ కాయిన్తో మార్కెట్లో ఏ వస్తువు కూడా దాదాపుగా వచ్చే పరిస్థితి లేదు, కేవలం కొన్ని చిన్నపిల్లల చాక్లెట్లు తప్ప. కానీ వాళ్ళిప్పుడు సదరు చాక్లెట్లు కొనుక్కునే స్థాయి నుంచి ఎప్పుడో ఎదిగిపోయారు. దీంతో ఈ నాణం చెల్లనిదైపోయింది. నిజానికి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించినంత వరకు అది చెలామణిలోనే ఉంటుంది, అలాగే దానికి విలువ కూడా ఉన్నట్లే. కానీ ప్రస్తుతం ఈ నాణేలు ఎక్కడా కనిపించలేదు. భిక్షగాళ్ళు కూడా 50 పైసలు ఇస్తే తీసుకునే పరిస్థితి ఉంది. ఏదైనా నాణ్యం ముఖం విలువ కంటే దాని తయారీకి ఎక్కువ ఖర్చు అయితే ఉపసంహరించడానికి వీలుంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అర్ధరూపాయి నాణ్యానికి ఆ పరిస్థితి లేకపోయినా చెలామణి లేకపోవడంతో రిజర్వ్ బ్యాంకు ఈ నాణ్యాల ఉత్పత్తిని తగ్గించేసింది. దీంతో సమీప భవిష్యత్తులో ప్రజా జీవితం నుంచి ఈ 50 పైసల నాణ్యం కూడా నిష్క్రమించి కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. రాజకీయ యంత్రాంగాల్లో పేరొందిన ఎస్పీ మాజీ నేత ఉత్తరప్రదేశ్కు చెందిన అమర్ సింగ్, ఆయనకు అత్యంత సన్నిహితురాలు మాజీ నటి జయప్రద అజిత్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ లోక్దళ్లో సోమవారం నాడు చేరారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అజిత్ సింగ్ కు మంచి పట్టుంది. అమర్ సింగ్ ను ఫతేపూర్ సిక్రి లోక్సభ నుంచి బరిలో దింపవచ్చని సమాచారం. జయప్రదకు ఏ స్థానం కేటాయించేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఆర్ఎల్డీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆర్ఎల్డీకి 8 స్థానాలు దక్కాయి. అందులోనే వీరిద్దరికీ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అమర్ సింగ్ జయప్రదను ఎస్పీ 2010 ఫిబ్రవరిలో పార్టీ నుంచి బహిష్కృతం చేసింది. ఆ తర్వాత జయప్రద కొంతకాలం పాటు మన రాష్ట్రంలో తిరిగారు. త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతున్నానని, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి అనేది తర్వాత వెల్లడిస్తానని చెప్పిన ఆమె రాష్ట్రాన్ని వీడారు. అమర్ సింగ్ కు జయప్రదకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. దీంతో చివరికి ఆయనతో కలిసి మరో ఉత్తరాది పార్టీని ఆశ్రయించడం ద్వారా జయప్రద తెలుగు ప్రజలకు దూరంగా వెళ్లారు. जब चौधरी साहब के अंगरक्षक के रूप में राम गोपाल ने यहाँ पहरेदारी की, ये वही घर है मुलायम सिंह जी. मैं आपके पुराने घर में आया हूँ, आपके मूल घर में आया हूँ, आपको ज्ञान रखना चाहिए. और चौधरी चरण सिंह ने ही आपको, आदरणीय चौधरी साहब ने बताया किसानों के लिए कैसे लड़ना चाहिए. चौधरी चरण सिंह की राजनीति की महक और सोंद लेकर के आगे बढ़े तो यहाँ चुनावी राजनीति के लिए नहीं, पूरब में मैं अकेला पड़ गया था, सारी मेहनत मेरी बेकार पड़ गई थी. आज पूरब में अगर चौधरी साहब का सानिध्य और आशीर्वाद और संरक्षण मुझे मिला, उनके साथ उस पार्टी में रहना चाहती थी. तो बड़े बड़े पार्टियां हैं, लेकिन मैं लोकसभा में निर्वाचित सांसद रहने के बावजूद मैं आदरणीय अजय सिंह जी के, उनके जब जब मुझे कुछ जरूरत पड़ता था मैं उनके पास ले जाकर सलाह लेती थी, और मुझे बहुत एक अच्छे नेता के रूप में मुझे समर्थन करते थे. और मुझे कुछ सलाह भी देना हो तो वो मुझे बहुत अच्छी तरह से समझाते थे. तो भले ही मैं उनके पार्टी में नहीं हूँ, लेकिन हरदम मैं उनको बहुत सम्मान करती हूँ. और आदरणीय अमर सिंह जी, बुलेटिन मगिंचे मंद हेडलाइंस मरोसारी. జిమ్ చేస్తూ యువకుడు మృతి, ఎల్బీ నగర్ లో ఘటన. రాహుల్ కు వార్నింగ్, తాతయ్య పేరు వాడొద్దంటూ హెచ్చరించిన ముని మనవడు. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఓయూ విద్యార్థులు, దిష్టిబొమ్మ దహనం. బీజేపీలో చేరిన టాలీవుడ్ నటీమణి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం. ఇది ఇప్పటి ఎస్టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.